వాళ్ళు పెద్ద ముఠాగా ఉన్నారు, మనం ఫుల్ ఫోర్స్ తో వచ్చి వాళ్ళని రౌండప్ చేద్దాం. అమ్మగా నాన్నగా నాన్నగా నా మనసారా సాకి పెంచి ఈ రోజు ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ ని చేశాను, అందుకు బహుమతి రక్తగాయాలరా. నా భార్యను తెరిచిన వాడిని కాపాడిన వాడు ఒక పోలీసు వాడు, నన్ను జైలుకు పంపిన వాడు ఒక పోలీసు వాడు, ఆ పాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో నా బిడ్డను చేర్చడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఏదో ఆవేశంలో ఆ రోజు నువ్వు వాడిని అయోగ్యుడిగా పెంచమన్నావు, నేను ఆ రోజు తెలివి తక్కువగా సరే అని చెప్పేశాను. ఇంటికొచ్చి నిదానంగా ఆలోచించి చూసినప్పుడు ఆ లేత మనసులో కసిరగిలించడం పాపం అనిపించిందిరా, అందువల్లనే నీచే దెబ్బలు తిన్నా పర్వాలేదని ఆడిని ఉత్తముడిగా పెంచానురా. ఓకే ఓకే, నన్ను గురించి నా బిడ్డతో ఏమని చెప్పావు? స్పీక్, ఏమన్నారా? డేవిడ్, డేవిడ్, నా గురించి ఏం చెప్పావు? ఏం చెప్పావు? ఏమీ చెప్పలేదురా. సరే, నా విషయం చెప్పలేదు. వాళ్ళ అమ్మ ఎవరు, ఎలా చనిపోయిందని అడుగుంటాడే? అడిగాడు, మమ్మీ ఎక్కడ అని అడిగాడు. చెప్పారా? మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయిందని చెప్పాను. ఎందుకు పదం చెప్పారా? డేవిడ్, ఆరంభంలో నాకు ఆయన అయోగ్యుడిగా పెంచాలని ఆశగా ఉండేది, కానీ వాడు మొట్టమొదటి నోరు తెరిచి మాట్లాడినప్పుడు నాన్న అని పిలిచాడురా. అంతవరకు అనాథగా ఉన్న నాకు ఆ పిలుపులో ఆనందం కలిగిందిరా. ఆ ఆనందం ఎప్పుడు ఉండాలనే స్వార్థం వచ్చింది. అంతవరకు బాధ్యత లేకుండా తిరిగింది నేను ఆనాటి నుంచి కొత్త మనిషిని అయ్యా. ఏమైనా సరే చదివించి పెద్ద మనిషిగా చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఉన్నారా,
అందుకే అడ్డుగా నువ్వు ఉండకూడదని ఎప్పుడు ఆడికి నీ గురించి చెప్పలా. అందుకే నేను వచ్చి నేను చూడలా. ఎక్కడ నా రివాల్వర్? Where is my gun? పిల్లలే పుట్టలేదనుకుంటాను. నా ఒంట్లో ఇంకా కొంచెం శక్తి ఉందిరా. మీ ఎవ్వరి సహాయము నాకు అక్కర్లేదు. నేనే నా ఖైదీ వేట మొదలెడతాను. ఎక్కడ నా రివాల్వర్? డేవిడ్, పగ తీర్చుకోవాలనే ఉద్దేశం మానేరా డేవిడ్? ఇప్పుడు ఆడ అంతస్తు చూసేవంటే ఆడితో కలిసి బతకాలని ఆశ నీకే కలుగుతుంది అంటే. ఇప్పుడు నేను మళ్ళీస్తాను, కానీ మరొకమారు మానవత్వం నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రేమాభిమానాలతో నన్ను నువ్వు బంధించాలనుకుంటే నా మొదటి శత్రువు నా బిడ్డే అవుతాడు. సారీ, హీఈస్ యువర్ సన్. డేవిడ్, 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 డేవిడ్! మిస్టర్ శంకర్, ఒక గుడ్ న్యూస్. యూ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ యాజ్ సిఐడి ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లోకలా బయటూరా? లోకల్. లోకలా? మరి నో ఎంట్రీ అని తెలుసు కూడా నువ్వు ఇలా వచ్చేస్తే ఏమిటి అర్థం? ముఖ్యమైన అర్జెంట్ పని ఉందని అర్థం. ఓహో, ఫైన్ కట్టేసి అర్జెంట్ అయిన పని ఉంటే వెళ్ళి చూసుకో. నీ పేరేంటి? శారద. వయసు? 17. ఫాదర్ పేరు? నాగభూషణం. వృత్తి? డిఐజి ఆఫ్ పోలీస్. డిఐజి ఆఫ్ ఏంటి? డిఐజి ఆఫ్ పోలీస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నీ పేరేమిటి? ఎన్నేళ్ల సర్వీస్? ఐఎమ్ సారీ మేడం. నేను లేని ఏజెన్సీ ఎక్కడుందో తెలుసుకొని నిన్ను అక్కడికి మార్చాలి. మేడం, విజిల్ కొట్టడం నా వృత్తి. ఆ విషయం గురించి మీకెందుకు కంగారు? మీరు ఏ ఎంట్రీలోనైనా వెళ్ళొచ్చు. గుర్తు లేని మెతం లేదు. మీరు వెళ్ళండి. గాలి తీస్తున్నాను. ఇన్స్పెక్టర్ ఫ్రమ్ ది క్రైమ్ బ్రాంచ్. నాకు గాలి కోపం వచ్చిందంటే నీ డిఐజి ఫాదర్ తో చెప్పి నీళ్లు లేని ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయిస్తానంటారు. అంతేగా, గో అహెడ్. సార్, ఈమె డిఐజి కూతురు అని చెప్పి నన్నే దబాయించేస్తుంది సార్. చేయొచ్చామంటే పళ్ళు రాలుతాయి. అవును సార్, ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నీకు వేరే పని లేదా? పోవాయ్, పోవాయ్. ఏయ్, నువ్వు ఎక్కడికి? సార్, ఇది ఫిమేల్ కేసు సార్, మనం టచ్ చేయకూడదు. నేను వెళ్ళి ఓ ఫిమేల్ పోలీసుని తీసుకొస్తాను. ఇది నువ్వు ఆడపిల్ల అనుకుంటున్నావా? సార్, ఈ కేసు వస్తా సార్.